మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ డైరీ. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మేము సండే అండి, అండ్ బన్నర్ఘట్ట జూకి వెళ్దాం అనుకుంటున్నాం. మేము సండే కదా, కొంచెం అలా టైం స్పెండ్ చేద్దామని ఈ వీకెండ్ మేము బన్నర్ఘట్ట ఫారెస్ట్కి ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి యాక్చువల్గా ఇంటి దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పొంగల్. సో పొంగల్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు మాకు ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ అండి, మా ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ బన్నర్ఘట్ట జూ పార్క్కి. అండ్ మేము ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 8:30 అయింది, 8:30 స్టార్ట్ అయ్యాము, ఇంకొక 9:30కి అలా వెళ్ళిపోతాము. స్టార్ట్ చేసే టైం వచ్చేసి అక్కడ 10:00 అని చెప్పారు. సో మేము అందుకని చెప్పి ఇప్పుడు కాసేపు ఆన్ ద వేలో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతామని ఒక పార్క్లా ఉంది, పక్కన ఒక లేక్, ఇక్కడ ఒకటి వచ్చింది. సో అక్కడ కాసేపు అలా వచ్చాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కన్నా హాయ్ చెప్పు. చెప్పు కన్నా, మనం ఎక్కడికి వెళ్తున్నాము? బన్నర్ఘట్ట జూకు వెళ్తున్నాము. బన్నర్ఘట్ట జూకు వెళ్తున్నామా? ఓకే ఓకే. సో ఈ పార్క్ ఏంటిది, ఎక్కడ ఏమో తెలియదు, ఆన్ ది వేలో మడివాలలో ఏదో ఉంది. ఈ పార్క్ పేరు ఏంటో నాకు తెలియదు, పక్కన బాగుంది కదా. ఇంకా అక్కడ చూసారా, అదంతా కూడా చిన్న లేక్ ఉంది అన్నమాట. అదంతా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు, బెంచెస్ అది వేసి. వాటర్ అయితే అంత ఎక్కువ లేదండి, ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. అండ్ ఇదంతా కూడాను ప్లేస్. ఇక్కడ చాలా మంది వాకింగ్ కి అది వస్తున్నారు. ఒకసారి మీకు కూడా వ్యూ చూపిస్తాను చూడండి. మేము ఇప్పుడు బన్నర్ఘట్ట ఫారెస్ట్కి వచ్చాం, సారీ జూకి వచ్చాం. అండ్ ఇక్కడ మా కార్ అనేది పార్క్ చేసాం. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ వచ్చేసి పర్ వెహికల్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి సఫారీకి వెహికల్ ఉంటుంది, సఫారీ వెహికల్ తీసుకొని వెళ్ళాలన్నమాట. స్వీటీ సఫారీకి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ 350 రూపీస్ చార్జ్ చేశారు, సఫారీ ప్లస్ జూవా రెండు కలిపి. అండ్ లోపలికి కూడా మేము ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అటువైపు వచ్చేసి జూకి వెళ్ళడానికి, అండ్ ఇటువైపు వచ్చేసి సఫారీకి వెళ్ళడానికి. ఓకే అండి, సఫారీ వెహికల్లోకి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి సఫారీ మేము ఇప్పుడు కూర్చున్నాం, సఫారీకి వెళ్తున్నాము. ఎలా ఫీల్ అవుతున్నాము? Thank you.
ఓకే గైస్, ఇప్పుడు సఫారీ అయిపోయింది. సఫారీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జూలోకి ఎంటర్ అవుతున్నాం మేము. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మ్యాప్ కూడా ఉందండి, అంటే ఏ యానిమల్స్ కి ఎలా వెళ్ళాలి, ఏ దేని పక్కన ఏది ఉంటుంది అని చెప్పి ఉంటుంది కదా, అలాంటి మ్యాప్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కాదు, జస్ట్ బోట్స్ ఉంటాయన్నమాట. జీబ్రాకి, జిరాఫ్కి అలా ఎలా ఏ యానిమల్ చూడడానికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి. సో మేమైతే జిరాఫ్ ఆల్రెడీ చూసాము, ప్రీవియస్గా చూసాను. సో నాకు అంత అనిపించదు, సో అందుకని చెప్పి జీబ్రా ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. సో జీబ్రాకి చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ కన్నా ఏమో ఇక్కడ ఏ యానిమల్ పక్కన ఏముంటుంది అని చెప్పి ఒకసారి మ్యాప్ చూస్తున్నారు అన్నమాట. ఫస్ట్ జీబ్రా ఉంటుంది, ఆ తర్వాత జిరాఫ్. ఓకే, ఫస్ట్ జీబ్రా, తర్వాత జిరాఫా? జిరాఫా తర్వాత. ఓకే ఓకే, ఫస్ట్ ఏం దేనికి వెళ్దాం అయితే? జీబ్రా. జీబ్రా ఓకే, ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు కూడా ఒకసారి చూపిస్తాను. అవుతుంది, మేము మెగ్నాకి వచ్చాం, మెగ్నా ఫుడ్ సెంటర్ ఫుడ్కి వచ్చాం. ఇక్కడ ఏం చెప్పకుండా చికెన్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ పీసెస్, ఇంకా కర్డ్ రైస్. ఓకే అండి, అది ఈరోజు మా లంచ్. అండ్ మా బిర్యానీ వచ్చేసింది, చికెన్ బిర్యానీ, బోన్లెస్ కర్రీ, తన్నది. ఇంకా మాకు కర్డ్ రైస్ రావాలి. కర్డ్ రైస్ వస్తుంది. ఓకే, మేము లంచ్ చేసేస్తాం. ఓకే గైస్, అదండి ఈరోజు చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ హాస్పిటల్. బై బై, టేక్ కేర్.